23 ఎమ్మెల్యేల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కొని నీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ గుడ్డ మార్చావే, పార్టీ జెండా మార్పించావే, ఏమంటారు నిన్ను బ్రోకర్ అనరు? నీ పార్టీ వాళ్ళు కాదు, నీ కుటుంబమే గెలవలా? నీలో నిజాయితీ ఉంటే మీరు వచ్చారా మా పార్టీలోకి నన్ను నమ్మి ఎమ్మెల్యేగా రిజైన్ చేస్తారండి అంటే నువ్వు నీతిపరుడివి, అలా రండి అంటే నువ్వు రాజకీయ బ్రోకర్వి. అంటే దీన్ని మా చిరుమల ఆదర్శంగా తీసుకోవాలా? మనం కూడా బ్రోకరేజ్ పనులు చేయొచ్చు చంద్రబాబు నా కానీ ఏమన్నావు? ప్రజాపద్దు ఓకే, ప్రజాపద్దు నోకే. మళ్ళీ ఉన్నావు మొన్న అవిశ్వాస తీర్మానం పెడతారా? దేన్ని పెడతారు జగను? పని పాట లేదా? పడగొడతారా ప్రభుత్వాన్ని? అది తిట్టావే అసెంబ్లీ సాక్షిగా. మళ్ళీ ఏమన్నా కొన్నాళ్ళకి తర్వాత జగన్ పెడితే మేము పెడతాం, సపోర్ట్ చేస్తాం మంచి పనికి అన్నావా? అది కూడా నమ్మే నేను. పోన్లే, జగన్ గారు ముందు వెళ్ళాడు కదా, తను వెళ్తున్నాడు సంతోషం. మళ్ళీ ఏమన్నా కొనలేదు జగన్ మీద సపోర్ట్ ఇట్లా చీ, నేనే అవిశ్వాస తీర్మానం పెడతా. మీరే కదండి అంతకుముందు అవిశ్వాస తీర్మానం పెట్టమన్నావు. ఏ పిచ్చిక్కిందా మీకు? రోజు రకంగా మాట్లాడతారు. ఇందులో మిమ్మల్ని ఏ విషయంలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మా చిరమా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి హోదా పోరాడాలి, ప్రత్యేక హోదా? రే మాలవ్, మీరు రెండు మేరకు వచ్చేవారు మొత్తం కట్టగట్టుకుని మనం నో ప్రత్యేక హోదా వద్దు, ఇంటికి వెళ్ళిపోండి, మా ప్యాకేజ్ వచ్చిందంటే ఏ విషయంలో నమ్మాలి నిన్ను? ఏ విషయం మీద నిలకడ ఉంది చెప్పు, మేము తెలుసుకోవాలండి.